అబ్బా, ఈ సిటీలో భలే గడిచిపోతుంది టైము. మనిద్దరికి ఇక్కడే ఉద్యోగాలు దొరికితే బాగుండు అంది కన్య నవ్వుతూ. అవును, మన కోసం రెడీగా ఉన్నాయి ఉద్యోగాలు. అయినా నీకంతగా కావాలనుంటే మా బావను అడుగు, ఇప్పిస్తాడు అంది సుమిత్ర హేళనగా. రజనీకాంత్ లేచి కూర్చున్నాడు మంచం మీద నుంచి. నేనేం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్నా, అడగగానే ఉద్యోగం చూపించడానికి అన్నాడు కల్పించుకుంటూ. మీ తెలుగులో గ్రామర్ మిస్టేక్ ఉంది రజనీకాంత్ గారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు అడగగానే ఉద్యోగాలు ఇవ్వవు, ఊరికే పేరు రాసుకుంటాయి అంతే అంది కన్య. మరి కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరారు వాళ్ళు. కోటిలో కాసేపు తిరిగి ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా ఆ భవనాలన్నీ చూసుకుంటూ స్టేషన్కి చేరుకున్నారు. అప్పటికే మిగతా ఆడపిల్లలందరూ ప్లాట్ఫామ్ అంతా కలై తిరిగేస్తున్నారు. మన క్యారేజ్ ఆరింటికి బయలుదేరే ప్యాసింజర్కి తగిలిస్తున్నారు అన్నారు వాళ్ళు కన్యను సుమిత్రను చూడగానే. ఈలోగా మేడం పిలుస్తుందంటూ ఎవరో వచ్చి చెప్పారు. అందరూ 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నారు. వరుసగా నుంచోపెట్టి లెక్క ప్రారంభించింది మేడం. ఇద్దరు తక్కువయ్యారు, ఎవరు వాళ్ళు అడిగింది మేడం. అరుగో వస్తున్నారు అరిచారెవరో. అప్పుడే ఓ ఇంజన్ వాళ్ళ క్యారేజీ తీసుకొచ్చి బండికి తగిలించింది. అందరూ క్యారేజ్లోకి జొరబడిపోయారు. రైలెక్కగానే టకీమని నన్ను మర్చిపోతారు కాబోలు కన్యగారు అన్నాడు రజనీకాంత్ కన్య వంకే చూస్తూ. అతని మాటల్లోని బాధ తేలిగ్గానే వ్యక్తమవుతోంది. అలా మర్చిపోవటం మగాళ్ళ జన్మ హక్కు. మాది కాదు, అవునా సుమిత్ర అంది కన్య నవ్వుతూ. సుమిత్ర మాట్లాడలేదు. తనకు తెలుస్తూనే ఉంది వారిద్దరూ తనని అడ్డం పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. వారిద్దరి చూపుల్లోనూ అలుముకున్న బాధ దిగులు తను కనిపెట్టకపోలేదు. సరే చూస్తాను కదా, మళ్ళీ ఏదో ఒకరోజు హఠాత్తుగా మీకు కనిపించి నేనెవరినో చెప్పుకోండి చూద్దాం అనేస్తాను నవ్వుతూ అన్నాడు అతను. అలా అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలకు ఆశ పెడితే ఏమవుతుందో తెలుసా పరిహాసంగా అందామె. తెలీదు అన్నాడు రజనీకాంత్. ఏ కన్యా అంటూ క్యారేజ్లో నుంచి మరో అమ్మాయి పిలిచిందామని. కన్య ఆమె దగ్గరికి వెళ్ళింది. నీకింత మంచి స్నేహితురాలు ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదని సుమిత్ర అడిగాడు రజనీకాంత్. సుమిత్ర జీవం లేని నవ్వు నవ్వింది. అతని మాటలు వినకుండా దూరంగా పారిపోవాలనిపించింది. అలా ఎందుకు అనిపిస్తోందో తనకే తెలియదు. తను తన భావను ప్రేమించలేదు. అసలు ఇన్ని రోజులు ఆ దృష్టే లేదు. టూర్కి బయలుదేరే ముందే అమ్మ అంది, హైదరాబాద్లో దిగితే మీ బావని కలుసుకో, మీ అత్త మామయ్యలేమో నిన్ను కోడలిగా తెచ్చుకోవాలనుకుంటున్నారు, మీ బావ ఉద్దేశం ఏమిటో తెలియదు. అప్పుడే తన బావ గురించి ఆలోచించింది. బావకు తనకు మధ్య సన్నిహితత్వం ఉంది, కానీ అతనిని తను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందా? తామిద్దరిని భార్యాభర్తలుగా ఊహించుకోవటం కుదరటం లేదా ఆమెకి. ఏమో, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అతనితో ఏకాంతంగా గడిపితే గాని తన నిర్ణయానికి రాలేదు. చిన్నప్పుడు కలిసి పెరిగిన తర్వాత ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉండేసరికి బావామరదళ్ల మధ్య ఉండే ఆ తీయని భావం లోపించింది. కానీ ఇక్కడ కన్యతో అతనికి అకస్మాత్తుగా ఏర్పడ్డ అనుబంధం తనకి ఈర్ష్య కలిగిస్తోంది. అతను తనవాడేనని, కన్య బలవంతంగా అతని తన నుండి వేరు చేస్తోందని ఓ విచిత్ర భావన. మరో 2 నెలల్లో నేను మీ ఇంటికి వస్తాను సుమిత్ర, 15 రోజులు సెలవు ఉంది నాకు, అప్పుడు మనం ముగ్గురం ఇంతకంటే సరదాగా గడపచ్చు అన్నాడు రజనీకాంత్. అయిష్టంగానే తలూపింది సుమిత్ర. హఠాత్తుగా ఆమెకు కన్య విషయం గుర్తుకొచ్చింది. అది గుర్తుకొచ్చేసరికి ఆమె ముఖంలో కమ్ముకున్న మేఘాలన్నీ మాయమైపోయాయి. అవును, తను మర్చేపోయింది. ఆ విషయం బావకి చెప్పేయాలి. కన్య మీద బావకి ఆశలు పెరగడానికి వీల్లేదు. వారిద్దరి మధ్య ఏర్పడ్డ ఆకర్షణని ఆ నిజం ఒక్కటే అణిచివేయగలదు. కానీ బావా, ఆ సమయానికి కుమారి కన్య శ్రీమతి కన్యగా మారిపోతుంది. వీలైనంత మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ అందాను. రజనీకాంత్ తెల్లబోయాడు. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు అన్నాడు పాలిపోయిన ముఖంతో. అవును బావా, కన్యకు వివాహం అయిపోతుంది. దానికి పరీక్షల ముందు పెళ్లి చేస్తే చదువు పాడవుతుందేమోనని ఆగారు ఇన్నాళ్ళు. గుండెలు పగిలిపోతున్నట్టు అనిపించింది. నిజమేనా? సుమిత్ర అబద్ధం ఎందుకు చెప్తుంది? గాడ్ విజిల్ వేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ట్రబుల్ యూ హ్యావ్ టేకెన్ అంది కన్య. ఇట్ ఈస్ ప్లెజర్, బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు అతను. రైలు కదిలింది. బాయ్ బాయ్ చేయి ఊపింది కన్య. సుమిత్ర విజయగర్వంతో నవ్వుతోంది. కన్నీటి పొరల్లో వాళ్ళిద్దరి రూపాలు మసకగా కనిపించసాగాయి రజనీకాంత్కి. స్టేషన్ బయటకు వచ్చి నెమ్మదిగా నడవసాగాడు. అతని మనసు పూర్తిగా వికలమైపోయింది. అంతవరకు తనదనుకుని వచ్చిన వస్తువుని బలవంతంగా మరెవరో లాక్కుపోయినట్లు అనిపిస్తోంది. అసలు తప్పు తనదే. చుట్టపు చూపుగా వచ్చిన అమ్మాయిని అంతగా ప్రేమించమన్నదెవరు? ఇప్పుడు ఆ అమ్మాయికి వివాహం కాబోతుందని తెలిసి విచారించడం ఎందుకు? ఏవేవో ఆలోచనలతో ఎంత దూరం నడిచాడో తెలియదు. వెనక ఏదో పెద్ద శబ్దం అయ్యేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. లారీ ఓ రిక్షాని డ్యాష్ ఇచ్చింది. రిక్షా పూర్తిగా లారీ కిందకు వెళ్ళిపోయింది. ఇంకా ఆ దృశ్యం చూడలేకపోయాడు రజనీకాంత్. ఖాళీగా వస్తున్న ఆటోని ఆపి అందులో కూర్చున్నాడు.
ఆటో ట్యాంక్ బండ్ దాటుతుంటే అతనికి మళ్ళీ కన్య గుర్తుకొచ్చింది. తాము ముగ్గురు కూర్చున్న బెంచి తనకి గుర్తుంది. అక్కడ కన్య మాట్లాడిన మాటలు, చేష్టలు అన్నీ పదిలంగా ఉన్నాయి తన హృదయంలో. ట్యాంక్ బండ్ చివరికి వచ్చేశాక ఎటు వెళ్ళాలి అంటూ అడిగాడు ఆటోవాడు. తన ఇంటి అడ్రస్ చెప్పాడు రజనీకాంత్. ఇంకెక్కడికి వెళ్ళినా కన్యతో ఆ ప్రాంతంలో తిరిగిన క్షణాలే గుర్తుకొస్తాయి. ఆ స్మృతులు భరించలేడిప్పుడు. ఇల్లు చేరుకునేసరికి 7:30 అయిపోయింది. గది తలుపులు మూసేసి మంచం మీద వాలిపోయాడు రజనీకాంత్. ఆ గది కూడా కన్యనే గుర్తుకు తెస్తోంది. ఆమె వంగి గదంతా ఓడవటం, చిందరవందరగా ఉన్న సామాన్లు వస్తువులు చక్కగా సర్దటం. ఎలా, కన్యను మర్చిపోవడం సంభవమేనా? ఆ ఆలోచనే తను భరించలేడు. తనకు కన్య కావాలి, అంతే. ఈ విషయంలో తను రాజీ పడలేడు. వీలైనంత త్వరలో వాళ్ళ ఊరెళ్ళి కన్యతో మాట్లాడాలి, ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. ఒకవేళ ఆమె కూడా తనను ప్రేమిస్తుంటే, లేదా కనీసం తనంటే అయిష్టం లేకుండా ఉన్నా చాలు, ఆమెను ఒప్పించి నిశ్చయమైన సంబంధాన్ని రద్దు చేయించాలి. ఒకవేళ ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఇద్దరూ ఎక్కడికైనా పారిపోయి వివాహం చేసుకోవాలి. తన ఆలోచనలు ప్రాక్టికల్గా జరిగేవి కావేమో అనిపించింది రజనీకాంత్కి. జరిగేవైనా కాకపోయినా ప్రయత్నించక ఊరుకోవటం తన వల్ల కాదు. ఆ నిర్ణయం తీసుకున్నాక అతని మనసు కొంతవరకు స్థిమితపడింది. మర్నాడే అతని ఆఫీస్ అడ్రస్కి ఓ ఉత్తరం వచ్చింది. అతని తల్లి రాసిందది. ఈ ఉత్తరం రాస్తున్న కారణం ఏమిటంటే, నీ వివాహం సంగతి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నావు. నీ మనసులో ఏముందో తెలియటం లేదు. సుమిత్రను కోడలుగా తెచ్చుకోవాలని నాకు కోరికగా ఉన్న విషయం నిజమే, కానీ అది నీ ఇష్టానికి వ్యతిరేకంగా మాత్రం జరగదు. పోనీ నీ మనసులో ఇంకెవరైనా అమ్మాయిని చేసుకోవాలనుంటే మాకు తెలియచేయి, నీ ఇష్ట ప్రకారమే చేస్తాం. కనీసం ఈ 2-3 నెలల్లోనైనా వివాహం జరిగితే బాగుంటుంది. ఆలోచించుకుని వెంటనే జవాబు రాయి. ఆ ఉత్తరానికి జవాబు రాయాలని అనుకున్నాడు అతను. కానీ ఏమని రాయగలడు? తన మనసులో ఉన్న అమ్మాయికి వివాహం నిశ్చయమైపోయిందని ఎలా తెలియచేయాలి? అసలు జవాబు రాసే ముందు తను కన్య విషయం తేల్చుకోవాలి. అంతవరకు ఉత్తరం రాయకూడదు. అయినా సుమిత్రను చేసుకోవటం అసంభవం. కన్య పరిచయం అయిన తర్వాత తనకు మరో స్త్రీ అంటేనే ఆసక్తి పోయింది. సుమిత్ర తన మనసు నుంచి పూర్తిగా వైదొలగిపోయింది. కన్య కంటే ఆమె అన్ని విధాలా తక్కువే. రూపంలోనూ, ఆకర్షణలోనూ, మాట్లాడే తీరులోనూ, సంస్కారంలోనూ. ఆ నెల జీతం అందుకోగానే సుమిత్ర వాళ్ళ ఊరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అతను. అంటే ఇంకా 7 రోజులు ఆగాలి. 7 రోజులంటే 7 నెలల్లాగా అనిపించింది అతనికి మొదటిసారిగా. తమ ఊరు చేరుకున్న కొద్ది రోజుల వరకు కన్య మామూలు మనిషి కాలేకపోయింది. అనుక్షణం హైదరాబాద్లో రజనీకాంత్తో గడిపిన తీయని క్షణాలు మనసులో మెదిలి కలవర పెడుతున్నాయి. తనకు చాలామంది యువకులతో స్నేహం ఉంది, ఇంకెంతోమందితో పరిచయం ఉంది. ఓసారి రైల్లో తమ పిన్నిగారి ఊరు వెళ్తుంటే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతని దగ్గరున్న 2 మ్యాగజైన్లు అడిగి తీసుకునేసరికి అతనే మాట్లాడడం ప్రారంభించాడు. రైలు 6 స్టేషన్లు దాటేలోగా తామిద్దరూ చక్కని స్నేహితులైపోయారు. ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్న మిగతా వారంతా తామిద్దరిని అనుమానంగానూ ఆశ్చర్యంగానూ చూడటం ప్రారంభించారు. తను రైలు దిగుతుంటే అతను తన అడ్రస్ తీసుకున్నాడు. అతని అడ్రస్ కూడా తనకిచ్చాడు. అప్పుడప్పుడు అతను తనకి ఉత్తరాలు రాస్తుంటాడు, తను అతనికి జవాబిస్తూ ఉంటుంది. ఇద్దరు ఉత్తరాల ద్వారా మరింత సన్నిహితులైపోయారు. అతని రూపం కూడా బాగానే ఉంటుంది. అయినా ఇద్దరిలో ఎవరు తమ ఆత్మీయతను మరోవైపు మళ్లించడానికి ప్రయత్నించలేదు. ఇద్దరు ఆడపిల్లల మధ్య, ఇద్దరు మగపిల్లల మధ్య కూడా ఎంత చక్కని స్నేహం ఏర్పడటానికి అవకాశం ఉందో, తామిద్దరి మధ్య అలాంటి స్నేహమే ఏర్పడింది. సాధారణంగా యువతి యువకుల మధ్య ప్రారంభమయ్యే స్నేహం తప్పక ప్రేమలోకి దారితీస్తుందని చాలామంది అంటారు. మరి వారి మాట తన విషయంలో అబద్ధం ఎందుకైంది? అలాగే శంకరం కూడాను. అతనికి తనకు పరిచయం తమాషాగా అయింది. తాము తిరుపతిలో ఉన్నప్పుడు తమ ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో అతను ఉండేవాడు. తను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వుతుండేవాడు. తను స్కూల్కి వెళ్తుంటే వెనకే కొంత దూరం వచ్చేవాడు. తనకు నవ్వు, చిరాకు రెండూ వచ్చేవి అతన్ని చూస్తుంటే. చివరికి ఓ రోజు తను గడపలో నిలబడి ఉన్నప్పుడు అతను పలకరింపుగా నవ్వేసరికి ఇలా రండి అంటూ అతన్ని పిలిచింది. అతను భయపడుతూ దగ్గరకు వచ్చాడు. రోజు నా వెంబడి స్కూల్ వరకు ఎందుకు వస్తున్నారు అని అడిగింది సౌమ్యంగా. అతను తడబడ్డాడు. అబ్బే, మీ వెంబడి కాదు, నేను అదే సమయానికి రోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంటాను అన్నాడు. అతను చెప్పేది అబద్ధమని తనకు తెలుస్తూనే ఉంది. ఓహో, అలాగైతే ఐఎమ్ సారీ, ఇంకా నాతో పరిచయం కోసం అలా వస్తున్నారేమో అనుకున్నాను. పరిచయం కోసమే అయితే ఇక్కడే మా ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా అని పిలిచాను మిమ్మల్ని. అతను ఆశ్చర్యంగా చూశాడు తన వైపు. తను అబద్ధం చెప్పడం వల్ల ఎంత నష్టం జరిగిందో తెలిసింది అతనికి. సారీ, మీకు అబద్ధం చెప్పాను. నేను మీ వెంట వస్తుంది,
కేవలం మీతో మాట్లాడే అవకాశం దొరుకుతుందేమో అన్న ఆశతోనే. మీరు మందలించడానికి పిలిచారేమోనని ఇందాక అలా అన్నాను, నొచ్చుకుంటూ అన్నాడు అతను. కానీ నాలో ఏం విశేషం ఉందని పరిచయం చేసుకోవాలనుకున్నారు? అడిగింది తను. అతను చిన్నగా నవ్వాడు. మీరేమీ అనుకోరు కదా. అనుకోవడం ఏమిటో నాకు తెలియదు, ఏదైనా పైకి అనేయటమే. మీలాంటి అందమైన అమ్మాయితో స్నేహం చేయటంతో ఎంతో ఆనందం పొందగలను అనిపించింది. అంతగా ఆకర్షించింది మీ అందం, అంతే. తనకు నవ్వాగలేదు. ఈ మాత్రానికి అలా కంగారెందుకు? రోజు మా ఇంటికి రండి, లేదా నాకు వీలున్నప్పుడు నేనే మీ ఇంటికి వస్తాను, సరేనా? అతను కలవరపడ్డాడు. మా ఇంటికా? అవును. ఏ, అప్పుడే రాకండి. మా వాళ్ళు కొంచెం పాతకాలం మనుషులు, మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. మనం అర్థమయ్యేట్లు చెప్తే వాళ్లే అర్థం చేసుకుంటారులేండి. అయినా మనం సరిగ్గా మసలు కొన్నంతకాలం ఎవరూ మనల్ని తప్పు పట్టరు. అతను మాట్లాడలేదు. తనకు జవాబు ఇవ్వలేక ఆలోచనలో పడ్డాడు. అతని పరిస్థితి తనకి జాలి కలిగించింది. సరే, మీరేం గాబరా పడకండి. మీరు రమ్మని పిలిచే వరకు మీ ఇంటికి రానులేండి, నవ్వుతూ అంది. అతను ఆనందపడిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, అన్నాడు సంబరంగా. మీ పేరేమిటి? అడిగింది తను. శంకర్. నా పేరు కన్య, తనే చెప్పింది అతనికి. అంతే, ఆ రోజు నుంచే అతను తనకు మంచి స్నేహితుడైపోయాడు. తమకు ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ప్రతిరోజు ఇద్దరూ కలుసుకుని గంటల తరబడి మాట్లాడుతూ కూర్చునేవాళ్ళు. ఆ ఊరు వదిలేశాక కొద్ది రోజులు ఉత్తరాలు రాసుకున్నారు. ఆ తర్వాత క్రమేపీ ఉత్తరాలు రాయటం తగ్గిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా తనకు తెలియదు. కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్ళు ఇంకెంతోమంది. అందరితోనూ తనకు స్నేహభావం తప్పితే మరో భావమే లేదు. తను స్త్రీ అని, వాళ్ళు పురుషులని ఏనాడు తనకు అనిపించలేదు. తమ మధ్య ఏమీ తేడా లేనట్లే మసలుకునేది. కానీ రజనీకాంత్ విషయంలో మాత్రం తను మొదటిసారిగా ఓ వింత అనుభూతిని అనుభవిస్తుంది. ఆ రెండు రోజుల్లోనే తామిద్దరికీ మధ్య చక్కని సన్నిహితత్వం ఏర్పడింది. కానీ ఇంకా దగ్గరవ్వాలని, అతను శాశ్వతంగా తనతో కబులు చెప్తూ ఉండాలని, తను అతనిని అలాగే కవ్విస్తూ ఉండాలని ఏవేవో భావనలు. కానీ తను ఎంత ఆశపడితే మాత్రం ఏం ప్రయోజనం? అతనెక్కడో తనెక్కడో. 2 నెలల తర్వాత అతను తమ ఊరు వస్తాడని సుమిత్ర చెప్పింది. అయితే అప్పటికి తనకు వివాహం అయిపోతుంది. వివాహం విషయం గుర్తుకు రాగానే కన్య మనసు బాధతో వెలవెల్లాడింది. నిజంగా తను తల్లిదండ్రులకు ఎంత బాధ కలిగిస్తుందో తలుచుకుంటే తన మీద తనకే కోపంగా ఉంది. తనకు యుక్త వయసు వచ్చినా కూడా మగపిల్లలతో యథేచ్ఛగా మాట్లాడటం, కలిసి తిరగటం, స్నేహం చేయటం, ఆటలాడటం తన తల్లిదండ్రులకు భయం కలిగించింది. మొదట్లో నెమ్మదిగా మందలించింది తల్లి. ఆ తర్వాత తండ్రి తనను రోజు కూర్చోబెట్టి అలా మగపిల్లలతో తిరగటం తప్పన్న సంగతి అర్థమయ్యేట్లు విశదీకరించి చెప్పాడు. వారి మాటలు 1-2 రోజులు గుర్తుండేవి తనకు. ఆ 1-2 రోజులు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించేది. కానీ మళ్ళీ మామూలే. హై స్కూల్లో చదివేటప్పుడు తన మూలాన 2 విద్యార్థులు కొట్టుకోవటం, అది పెద్ద సంఘర్షణకి దారితీయటం, దాంతో తనను ఆ స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపేయటం జరిగింది. ఆ సంఘటనతో తన తల్లిదండ్రులు భయపడిపోయారు. 1 సంవత్సరం పాటు తను ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సంవత్సరం అంతా నరకం అనుభవించింది. తన అక్కలిద్దరూ బావలతో సహా వచ్చి తనకు ఎన్నో హితబోధలు చేశారు. మగపిల్లలతో తిరగటం వల్ల తన గురించి అందరూ ఎంత చెడుగా చెప్పుకునేది, అందువల్ల తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలో అన్నీ వివరంగా చెప్పారు. కనీసం వారి కోసమైనా తను తన మార్గం మళ్లించుకోక తప్పదని నిశ్చయించుకుంది. తను ఇచ్చిన హామీని నమ్మి ఆ తర్వాత సంవత్సరం తనను మళ్ళీ మరో హై స్కూల్లో చేర్పించారు. 2-3 నెలలు తను జాగ్రత్తగానే తనను తను అదుపులో ఉంచుకోగలిగింది. కానీ తన మనసు తన వశంలో ఉంటే కదా మళ్ళీ మామూలే. తను చనువుగా ఉండటం చూసి ఒకరిద్దరు తన క్లాస్ కురాళ్ళు తనకు ప్రేమలేఖలు రాయటం, తను ఆ విషయం మొదట్లో తేలిగ్గా తీసుకున్నా వారి వెకిలి చేష్టలు సహించక హెడ్ మాస్టర్కి రిపోర్ట్ చేయటం, దాంతో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. హై స్కూల్ యానివర్సరీ డే నాడే ఆ కుర్రాళ్ళిద్దరూ ఓ గ్యాంగ్ని తీసుకొచ్చి తన నెత్తుకుపోవడానికి ప్రయత్నించారు. సమయానికి తనతో స్నేహంగా ఉండే మరికొంతమంది కుర్రాళ్ళు అడ్డుపడటం వల్ల ఆ రోజు తను రక్షింపబడింది. స్కూల్ అంతా నానాలరీ అయిపోయింది. ఎలాగోలా పరీక్ష రాసింది తను, 10th పాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతుండగా మరిన్ని గొడవలు. కాలేజీ గోడల మీద తన పేరు, తనతో స్నేహంగా ఉండే మరో కుర్రాడి పేరు జత చేసి రాశారు. తామిద్దరి మధ్య లేని సంబంధాన్ని అంటగట్టారు. దాంతో తనను అందరూ చులకనగా చూడటం మొదలుపెట్టారు. తను బజార్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, సర్కస్కి వెళ్ళినా తనను అవహేళన చేయడానికి కొంతమంది తయారయ్యేవారు. ఈ విషయాలన్నీ గ్రహించిన తన తల్లిదండ్రులు ఆందోళన చెంది తనకు వివాహం చేసేయడమే మంచిదని నిశ్చయించుకున్నారు. ఆ రోజు నుంచే సంబంధాలు చూడటం మొదలైంది.
ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంబంధాలు, అన్నీ తన విషయం తెలిసి వెనక్కుపోయేవే. తమ ఊళ్ళో ఎవరిని అడిగినా తన గురించి చెడుగానే చెప్తారు. మగవాళ్ళతో స్నేహంగా ఉన్నంత మాత్రాన చెడిపోయినట్లు ఎందుకు భావిస్తారో తనకు అర్థం కాని విషయం. ఇంటర్మీడియట్ పూర్తవగానే మళ్ళీ తనను చదువు మానిపించేశారు తల్లిదండ్రులు. అప్పుడే ఓ సంబంధం నిశ్చయమైంది. అతను బాంబేలో ఉద్యోగం చేస్తాడట. శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి. తనకు రోజు రోజుకి ఆశ్చర్యం పెరిగిపోతుంది. తన విషయం అతనికి తెలియలేదా, తెలిసిన విశాల హృదయంతో చేసుకుంటున్నాడా, ఏదీ స్పష్టం కావడం లేదు. పైగా వాళ్ళ బంధువులు కొంతమంది తమపేటలోనే ఉన్నారు కూడా. అంచేత తను తిరుగుబోతున్నాని అనుకోకపోవడానికి ఆస్కారమే లేదు. 4 రోజుల్లో వివాహం అనగా అసలు సంగతి బయటపడింది. అతగాడు బాంబేలో ఓ అమ్మాయిని చేసుకున్నాడట. ఇప్పుడు మళ్ళీ తనని చేసుకోవడానికి తయారయ్యాడు. వెంటనే తన తల్లిదండ్రులే ఆ సంబంధం రద్దు చేసేశారు. శుభలేఖలు పంపిన బంధువులందరికీ మళ్ళీ తన వివాహం రద్దయిందని టెలిగ్రామ్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ అవమానం తన తల్లిదండ్రులిద్దరినీ మరింత కృంగదీసింది. తల్లి కొద్ది రోజులు మంచం పట్టింది కూడా. తన వల్ల తన చెల్లికి కూడా పెళ్ళి అవుతుందో అవదోనన్న భయం పట్టుకుంది. ఆ తర్వాత అసలు సంబంధాలు రావటమే అరుదైపోయింది. వచ్చినా వెంటనే వెనక్కుపోయేవి. రాను రాను తనకి కూడా ఆవేదన పెరిగిపోసాగింది. తనకు అసలు వివాహం జరగదేమో అన్న భయం కాదు, తన తల్లిదండ్రుల మనఃక్లేశానికి తను కారణమైందే అన్న బాధ. రోజు లైబ్రరీకి వెళ్ళటం, కొద్దిసేపు ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చోవటం అలవాటు చేసుకుంది. ఆ పుస్తకాలు చదివినంతసేపు మనసుకి ఆనందంగా ఉండేది. అయితే ఆ ఆనందము ఎన్నో రోజులు దక్కలేదు. రోజు తనతో పాటు లైబ్రరీలో కూర్చునే ఓ యువకుడితో పరిచయమైంది తనకి. అతను గ్రాడ్యుయేట్, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడట. పేరు రమణ. తను వెంటనే గతాన్ని మర్చిపోయింది. అతనితో స్నేహం అతి వేగంగా వృద్ధి చెందింది. అయితే అతను తమ స్నేహాన్ని మరో కోణంలో నుంచి చూస్తున్నాడన్న విషయం తనకు తెలియదు. ఓ రోజు అతను తనకి చదవమని ఇచ్చిన పుస్తకంలో అతని ప్రేమలేఖ కనిపించింది. అలా తన చనువుని అపార్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ తమ తప్పు తెలుసుకునేట్లు చేసింది తను. కానీ ఇప్పుడు రమణ ప్రేమలేఖని నిర్లక్ష్యం చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అతనంటే తనకు అయిష్టత లేదు, అతన్ని ప్రేమించడమూ లేదు. కానీ తనున్న పరిస్థితులు అతనికి దగ్గరవ్వమని ప్రోత్సహిస్తున్నాయి. తనని వివాహం చేసుకోమని అతన్ని అడిగే వరకు పురిగొల్పుతున్నాయి. అతను తనను వివాహం చేసుకుంటే తల్లిదండ్రుల నెత్తి మీద నుంచి పెద్ద బరువు దించినట్లు అవుతుంది. అవును, వారి కోసమే తను అతనిని వివాహం చేసుకుంటోంది. అతను తనను ఆకర్షించే అందగాడు, తనను పోషించగల ఉద్యోగి కాకపోయినా పర్వాలేదు. ముందు దారుణమైన పరిస్థితి నుంచి బయటపడాలి. మర్నాడు అతను లైబ్రరీలో కనిపించినప్పుడు మనం కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకోవాలి, ఎక్కడికి వెళ్దాం అంటూ అడిగింది. పదండి అన్నాడు అతను ఆనందంగా. ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి పక్కపక్కనే నడవసాగారు. బస్టాండ్ దగ్గర ఉన్న క్యాంటీన్లో ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. అతను తన వంక చూడటానికి కొంచెం సిగ్గుపడుతున్నాడు. మీ ఉత్తరం చదివాను అంది తను. అతను నవ్వాడు. అందులో ఇంకా అంతకన్నా స్పష్టంగా రాయలేకపోయాను. నిజానికి మీ మీద నా ప్రేమను వ్యక్తీకరించలేకపోయాను. అంతగా కోరుకుంటున్నాను మిమ్మల్ని. మరి నన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, సూటిగా చూస్తూ అడిగింది. అతను తడబడ్డాడు. కానీ అంతలోనే కోలుకుని, మీరు అంగీకరిస్తే అంతకంటే అదృష్టమేముంది నాకు అన్నాడు నవ్వుతూ. నాకు అంగీకారమే అంది తను చిరునవ్వుతో. అతను హఠాత్తుగా తన చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సంతోషంగా. తన చేతిని వెనక్కి లాగేసుకుంది. కొద్దిసేపు తన గురించి, తన కుటుంబం గురించి చెప్పాడు అతను. తన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మీరు రేపు సాయంత్రం వినోద టాకీస్ దగ్గరకు వస్తారా, ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం ఆశగా అడిగాడు అతను. తన ఉలిక్కి పడింది. తను అంతకుముందు మగాళ్ళతో సినిమాకి వెళ్ళలేదని కాదు, కానీ ఇలా పెళ్లి ప్రస్తావన వచ్చిన యువకునితో ఒంటరిగా వెళ్ళటం ఇంతవరకు జరగలేదు. కాదంటే అతను మరోలా భావిస్తాడేమో. ఇదే అతను ప్రేమలేఖ రాయకుండా ఉన్నట్టయితే తను ఎలాంటి సంకోచము లేకుండా అంగీకరించేదే. ఇప్పుడు తనతో సినిమాకి వెళ్తే మళ్ళీ నలుగురికంటా పడక తప్పదు. తన గురించి మళ్ళీ చెప్పుకోక మానరు. కానీ అతనితో ఒంటరిగా కొంతసేపు మాట్లాడే అవకాశాన్ని వదులుకోవాలని కూడా అనిపించడం లేదు. తన గురించి చెడ్డ పేరు ఎలాగూ ఉండనే ఉంది. ఇప్పుడు అతనితో సినిమాకి వెళ్ళినంత మాత్రాన అంతకంటే జరిగే నష్టం ఏముంటుంది, సరే అంది తను. మర్నాడు సినిమాకి వెళ్ళడానికి ఇంట్లో మొదటిసారిగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంతవరకు తనేనాడు అబద్ధం చెప్పలేదు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసు. అందుకే తన ఫ్రెండ్ లలితతో సినిమాకి వెళ్తున్నాననేసరికి ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాలేదు. సినిమా హాల్ దగ్గర తన కోసం ఎదురు చూస్తున్నాడు అతను. ఏదో పాత హిందీ సినిమా అది. జనం చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమా మొదలయ్యాక
తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. అతను తనకి కోపం ముంచుకొచ్చింది. అతని చేయి విదిలించి కొట్టింది. ఇంకోసారి అలా చేశారంటే మర్యాదగా ఉండదు అంది అవతలికి జరిగి కూర్చుంటూ. ఎందుకంత కోపం? మనం కాబోయే భార్యాభర్తలమేగా అన్నాడు అతను నవ్వుతూ. నా దగ్గర ఈ సినిమా డైలాగులు చెప్పకండి. కాబోయే భార్యాభర్తలమో లైలా మజ్నులమో ఎవరికి తెలుసు అంది తను శాంతిస్తూ. అతను తన కోపం చూసి జంకాడు. ఇంటర్వెల్ అయింది. పిక్చర్ బోర్గా ఉంది కదూ అడిగాడు అతను. అవును. పోనీ కాసేపు ఎక్కడైనా కూర్చుని సరదాగా మాట్లాడుకుందామా? ఎక్కడా అడిగింది అనుమానంగా. మా రూమ్లో. అతని ఉద్దేశ్యం తనకు అర్థమవుతూనే ఉంది. అతనికి కావాల్సింది సెక్స్ అంతే. ప్రేమ పెళ్ళి అన్నీ నాటకాలు. పదండి అంది హాలు బయటకు నడుస్తూ. రిక్షాలో వెళ్దామా అడిగాడు అతను. నేను మా ఇంటికి వెళ్తున్నాను, మీ రూమ్కి కాదు. మీకు నన్నే పెళ్ళాడాలని ఉంటే, మీరు రాసిన ఉత్తరం మనస్ఫూర్తిగా రాసిందనుకుంటే మా ఇంటికి వచ్చి మా వాళ్లతో మాట్లాడండి. ఇంకోసారి ఎక్కడా నన్ను పలకరించకండి. అవమానం పొందేది మీరే అనేసి రిక్షా ఎక్కి పోని అంది తను. అతను నిశ్చేష్టుడై నిలబడిపోయాడు అక్కడే. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. ఆ పరిచయం అలా ముగిసింది. తనను రమణ అవమానించినట్టు అనిపించసాగింది. ఆ తర్వాత మరెవరితోనూ పరిచయం చేసుకోవడానికి సాహసించలేకపోయింది. సంవత్సరమంతా అలా ఇంట్లో కూర్చునే గడిపింది. చివరకు తల్లిదండ్రులను ఎదిరించి కాలేజీలో చేరడానికి నిశ్చయించుకుంది. ఈలోగా తన తండ్రికి సుమిత్ర వాళ్ళ ఊరు బదిలీ అవ్వటం, అక్కడ తను కాలేజీలో చేరిపోవటం జరిగిపోయింది. కాలేజీలో చేరేందుకు తన తల్లిదండ్రులు ఓ పట్టాను ఒప్పుకోలేదు. చివరకు ఓ షరతు మీద అంగీకరించారు. ఒకవేళ వివాహం నిశ్చయమైతే తను వెంటనే కాలేజీ మానేసి వివాహం చేసుకోవాలి. కాలేజీలో చేరిన 6 నెలలు ఎలాంటి అవాంతరము లేకుండానే గడిచిపోయింది. తన తల్లిదండ్రుల కోరిక ప్రకారం తను మగవాళ్లకు దూరంగానే మసులుతూ వచ్చింది. ఒకరిద్దరితో పరిచయమైనా ఆ పరిచయాన్ని తను ఎక్కువ దూరం ప్రయాణించనివ్వలేదు. హఠాత్తుగా ఇప్పుడు ఈ సంబంధం నిశ్చయమవటం, కనీసం పరీక్షలయ్యేంత వరకు వివాహం వాయిదా వేయమని తను తల్లిదండ్రులను బ్రతిమలాటం, వాళ్ళు అంగీకరించడం జరిగిపోయింది. లోపల మాత్రం తన తల్లిదండ్రులకు భయంగానే ఉంది. ఏ క్షణాన వాళ్ళు సంబంధాన్ని తెంచేస్తారో అని. ఇన్ని ఇబ్బందులు పడినా, ఎన్నో దురదృష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నా, చివరకు టూర్ వెళ్ళినప్పుడు తిరిగి తను అన్నీ మర్చిపోయి రజనీకాంత్కి దగ్గరైపోయింది. అది హైదరాబాద్ నగరం అవటం ఒకవైపు, అతని ఆకర్షణీయమైన సాన్నిధ్యం మరోవైపు తనకు ఆ మరుపు కలిగించాయి. క్రమేపీ బలవంతంగా రజనీకాంత్ను మర్చిపోవడానికి ప్రయత్నించసాగింది కన్య. చాలా వరకు కృతకృత్యురాలైంది కూడా. అందుకు దగ్గరవుతున్న పరీక్షలు తోడ్పడ్డాయి. ఓ రోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లి గడపలోనే కూర్చుని దిగులుగా కనిపించింది. తండ్రి పడ కుర్చీలో విచారంగా కూర్చుని పైకప్పు కేసు చూస్తున్నాడు. ఏదో జరిగి ఉంటుందని తెలిసిపోతూనే ఉంది. మాట్లాడకుండా లోపలికి నడిచి గదిలో పడుకుండిపోయింది కన్య. ఏం జరిగిందో తను అడగాల్సిన అవసరం లేదు. తన తల్లే ఏ రాత్రికో చెప్తుంది, లేదా చెల్లెల ద్వారా తెలుసుకోవచ్చు. భావన అప్పుడే 2 టీ కప్పులు తీసుకొచ్చి కన్యకు ఒకటి అందించి తన ఒకటి తీసుకుని నిలబడే తాగసాగింది. ఏమైంది అడిగింది కన్య. శరా మామూలే చిన్నగా నవ్వుతూ అంది భావన. అంటే ఆశ్చర్యంగా అడిగింది కన్య. ఇంకేముంది, మీ పెళ్లివాడు ఉత్తరం రాశారు. ఏమని? తెలిసిపోయినా అడిగింది పాలిపోయిన ముఖంతో. అదే, వాళ్ళు వేరే సంబంధం కుదుర్చుకున్నారట. కన్య టీ తాకుండానే కప్పు టేబుల్ మీద ఉంచేసింది. ఆమె మనసు బాధతోనూ అవమానంతోనూ నలిగిపోసాగింది. రజనీకాంత్ బస్ దిగేసరికి ప్రొద్దుగూకిపోయింది. 8 గంటల పాటు ప్రయాణం చేయటం వల్ల బాగా బడలికగా ఉంది అతనికి. సూట్ కేసు తీసుకుని 4 అడుగులు వేసేసరికి రిక్షా వాళ్ళు అతని చుట్టూ మూగారు. ఒకడు అతని చేతిలో నుంచి సూట్ కేసు లాక్కొని తన రిక్షాలో పెట్టేసుకున్నాడు. ఆ రిక్షా ఎక్కక తప్పలేదు రజనీకాంత్కి. ఇల్లు చేరుకునేసరికి సుమిత్ర బయటే వరండాలో కూర్చొని క్లాస్ పుస్తకాలు చదువుకుంటోంది. అతన్ని చూడగానే ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరైందాము. 2 నెలల తర్వాత వస్తానన్న అతను 10 రోజులు తిరగకుండానే ఎందుకు వచ్చినట్టు? కన్య కోసమేనా? కానీ ఇంకా అతనికి కన్య మీద ఆశలు ఎలా ఉంటాయి? తను కన్యకి వివాహం అవబోతున్న విషయం అప్పుడే చెప్పేసింది కదా. ఆమె మనసంతా మళ్ళీ వారిద్దరి మధ్య ఏర్పడ్డ అనుబంధానికి ఈర్ష్యతో నిండిపోయింది. అదేమిటి ఇలా ఊడిపడ్డావు ఇంత హఠాత్తుగా అడిగిందామె చిరునవ్వు బలవంతంగా పెదాల మీదకు తెచ్చుకుంటూ. అవును, హఠాత్తుగానే వచ్చాను. బయలుదేరే వరకు రావాలా వద్దా అన్న సంశయంతో సరిపోయింది నవ్వుతూ అన్నాడు అతను. ఈలోగా అతన్ని చూసి తన తల్లిదండ్రులు బయటకు వచ్చి అతనితో సంభాషణ ప్రారంభించేసరికి తను ఇంకా మాట్లాడటానికి అవకాశం లేకపోయింది ఆమెకి. అందరూ భోజనాలు ముగించారు. తన దారిని తను గదిలో చదువుకుంటూ కూర్చుంది సుమిత్ర.
ఏ క్షణాన్నైనా అతను తన దగ్గరకు వస్తాడని కన్య గురించి అడుగుతాడని తనకు తెలుసు. అనుకున్నట్లే వచ్చి ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అతను. ఎలా ఉంది చదువు? అడిగాడు చిరునవ్వుతో. ఎటూ తేలకుండా ఉంది, నవ్వుతూ అంది. అంటే చదువు మీద శ్రద్ధ లేదు, చదువు మానేయాలని లేదు? అతను నవ్వాడు. అలాగైతే వెంటనే పెళ్లి చేసుకోకూడదు? సుమిత్ర గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఒకవేళ అతను తన కోసం తనను చేసుకోవాలనే ఉద్దేశంతో రాలేదు కదా? ఆ ఆలోచన రాగానే ఆమెలో కోపం పొంగిపొరలేదు. అతని మీద అది వరకు ఎన్నడూ లేనంత అయిష్టం కలిగింది. ఒకవేళ అతను ఆ ఉద్దేశంతోనే వచ్చుంటే తన అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి, తనకు అతన్ని చేసుకునే ఉద్దేశం లేదని తెలియచేయాలి. ముందు కన్యను వరించి కన్య లభ్యం కాదని తెలిసాక అప్పుడు తనను వివాహం చేసుకోవాలనుకుంటే తను పొంగిపోయి తాళి కట్టించుకునేంత హీనస్థితిలో లేదు. తనకు అతను రెండో ఛాయిస్ ఇవ్వటం తనను అవమానించటమే అవుతుంది, అతన్ని గాయపరచటమే తగిన మందు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానా అని నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? అడిగాడు అతను. నేను అసలు అదేమీ ఆలోచించటం లేదు, నా పరీక్షల గొడవలో మునిగిపోయాను. తను అతన్ని లెక్క చేయటం లేదన్న విషయం స్పష్టమయ్యేలా అందాము. అవునవును ఒప్పుకుంటూ అన్నాడు అతను. కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. తనతో ఆ విషయం చెప్పడానికి సంకోచిస్తున్నాడు అనుకుంది సుమిత్ర. ఒకవేళ ఆ విషయం అతను బయట పెడితే, సారీ బావా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను మా కాలేజీలో చదువుతున్న ఒక అతన్ని ప్రేమించాను అని అబద్ధం చెప్పేయాలి. అప్పుడు అతని ముఖం వాడిపోతే, అవమానంతో ఎర్రబడితే అప్పుడు కానీ తన మనసుకి సంతృప్తి కలగదు. నిన్ను సహాయం అడగడానికి వచ్చాను సుమిత్ర, నెమ్మదిగా అన్నాడు అతను. సుమిత్ర ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. ఏమిటది? అతను ఓ క్షణం ఊరుకుని అప్పుడు మాట్లాడాడు. నీకు వివరంగా విషయాలన్నీ చెప్పేస్తాను. నేను మీ స్నేహితురాలు కన్యను ప్రేమించాను సుమిత్ర. ఆ అమ్మాయి అంటే అంత ఆకర్షణ ఎందుకు ఏర్పడిందో నాకే తెలియదు. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. కానీ నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు స్టేషన్లో ఆమె వివాహం గురించి చెప్పిన విషయం నాకు మనశ్శాంతిని పూర్తిగా కరువు చేసింది. ఎటూ తోచక ఇక్కడికి వచ్చేసాను. నేను ఒకసారి కన్యతో మాట్లాడాలి సుమిత్ర. ఆ అవకాశం నువ్వే కలిగించాలి. ఇంకెవరి వల్ల కాని సహాయం ఇది, దీనంగా అన్నాడు అతను. సుమిత్ర గుండెలు పిండేసినట్లయింది. అవమానంతో దహించుకుపోసాగింది. అతను కన్యను మర్చిపోలేదు, ఆమె కోసమే వచ్చాడు. తను ఊహించినట్లు తన కోసం రాలేదు. అతనిని అవమానపరచాలని తను ఎదురు చూస్తూ మరోసారి అతనిచే అవమానం పొందింది. అతగాడు ఆమెను ప్రేమించాడట, అందుకని తను సహాయం చేయాలట. ఉక్రోషంతో అతని వైపు చూసింది సుమిత్ర. ఆమెకి ఎలాగో వివాహం జరగబోతోంది, ఇక నువ్వు కలుసుకుని ఏం మాట్లాడితే మాత్రం ఏం లాభం? కసిగా అందాను. ఏమో సుమిత్ర, నా ఆశ నాది. ఆమె అంగీకరిస్తే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాను, వాళ్ళు అంగీకరించకపోతే అది నా దురదృష్టం అనుకుంటాను, అంతే. సుమిత్రకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. సరే నీ ఇష్టం, నాదే ఉంది. రేపు ఉదయం దాన్ని పిలుచుకొస్తాను, ఏం మాట్లాడతావో మాట్లాడు, అయిష్టంగానే అందాను. థ్యాంక్ యూ సుమిత్ర, ఈ హెల్ప్ చేసావంటే నీకు రుణపడి ఉంటాను. సుమిత్ర మాట్లాడలేదు. అతను నెమ్మదిగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను చెప్పిన మాటలను మర్చిపోవాలన్న పట్టుదలతో చదువు మీద దృష్టి కేంద్రీకరించింది ఆమె. అయితే ఎగసిపడే సముద్రపు కెరటాల్లా గుండెల్లో దుఃఖం ముంచుకొస్తోంది. ఇక దుఃఖం ఆపుకోవటం ఆమె వశం కాలేదు. హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది ఆమె. ఇన్ని రోజులు తనను తానే వంచుకుంటోంది. రజనీకాంత్ కన్య అంటే అభిమానం చూపుతున్నాడన్న కోపంతో అతని మీద అయిష్టం ద్వేషం ఏర్పరచుకోవాలని ప్రయత్నించి విఫలురాలైంది. అంతరాంతరాల్లో తనకు తెలుసు తను అతనిని ప్రేమిస్తోంది. కన్య అతనిని ఆకర్షించిందని తెలుసుకున్న తర్వాత అతనిని తన మనసులో నుంచి తొలగించాలని ప్రయత్నించి మరింత దగ్గరకు వచ్చింది. అతను తనను వివాహం చేసుకోవడానికే వచ్చాడన్న అపోహ తనకు లోపల ఆనందాన్ని కలిగించింది. ఒకవేళ అతను అడిగింటే నిరాకరించేంత శక్తి తనకు ఎక్కడిది? అతన్ని నిరాకరించాలని, అవమానించి ఆనందించాలని, అతన్ని తను అసలు ప్రేమించేలేదని ఎన్నెన్నో అనుకుంది తను. కానీ తనకు తెలియకుండానే తాను అతని వైపు ఎంతగా ఆకర్షింపబడిపోయింది ఇప్పుడు తెలుస్తోంది. అతను కన్య వైపు మొగ్గిన మరుక్షణం నుంచి తను నటనలో జీవిస్తోంది. ఆ రోజు నుంచి తనకు అసలు మనశ్శాంతి ఏది? మనస్ఫూర్తిగా నవ్విన క్షణమేది? అతి కష్టం మీద దుఃఖం ఆపుకుందామె. తను ఇంకా ఆలోచించి మాత్రం ఏం లాభం? అతని మనసులో కన్యకు తప్పితే మరొకరికి స్థానం లేదు. తనంటే అతనికి ఆప్యాయత అభిమానం ఉన్నాయి కానీ అతని హృదయం మాత్రం కన్యదే. అసలు తప్పంతా తనది. కన్యను అతనికి పరిచయం చేయడం వల్లనేగా ఈ గొడవంతా, లేకపోతే అతను తప్పక తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించేవాడేమో.
కిటికీలో నుంచి చలిగాలి విదిలించుకొట్టింది. వెన్నెల నెమ్మదిగా లోపలికి చొచ్చుకు వస్తోంది. ఆలోచనలోంచి బయటపడింది సుమిత్ర. టైం 2 అవుతోంది. ఆవేదనతో లేచి లైట్ ఆర్పి మంచం మీద పడుకుందామె. మిగతా రాత్రి కూడా కలత నిద్రలోనే గడిచిపోయింది.